యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యత దెబ్బతీయటానికి ప్రయత్నించేవారిని ఓడించాలంటే మేధోశక్తిని పెంపొందించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు హర్యానా వేదికగా జరుగుతున్న చింతన శిబిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్ నక్సలిజం సహా పలు శాంతి భద్రతల అంశాలను ప్రస్తావించారు యూనిఫామ్ చట్టాల గురించి అమిత్ షా చేసిన ప్రతిపాదనలను ప్రధాని సమర్థించారు నక్సలిజం ఘటనలను డీల్ చేయడానికి రాష్ట్రాలు నిపుణులను పంపాలని ప్రధాని సూచించారు కుండ్లో రాష్ట్రాల హోంమంత్రులతో జరిగిన మేధోమదన సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు ఈ సందర్భంగా ఒక దేశం ఒకే పోలీస్ యూనిఫామ్ సాధ్యాసాధ్యాలపై చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు ఇది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని తప్పనిసరి కాదన్న ప్రధాని దీనిపై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆలోచించాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ దీనికి దేశ సమైక్యత అఖండతలతో కూడిన సంబంధం ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని నేరాలు అంతర్రాష్ట్ర అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు నేరస్తులు సరిహద్దుల వెలుపలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు రాష్ట్ర కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు దేశం మొత్తం ఒకే విధమైన శాంతి భద్రతల పాలసీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపును మోదీ సమర్థించారు वन पुलिस यूनिफॉर्म हां उस राज्य का एक टैग हो सकता है उस राज्य का एक नंबर हो सकता है लेकिन पहचान कॉमन बने इस पर सोचा मैं एक विचार के रूप में रख रहा हूं न मैं कहीं आपसे आग्रह भी करता हूं मैं सिर्फ एक विचार रखता हूं और इस विचार पर चर्चा कीजिए कभी ठीक लगे पांच साल पचास साल सौ साल के बाद भी उपयोगी लगेगा तो जरूर देखिए